మీరు చక్రిగారితో ఆల్మోస్ట్ చైల్డ్హుడ్ నుంచి ఆయన వెళ్ళే వరకు కంప్లీట్ జర్నీ ఉన్నారు ఆయన వర్క్ చేసేప్పుడు ఉన్న డైరెక్టర్స్ కానివ్వండి ఆర్టిస్టులు కానివ్వండి ఎవరైతే వర్క్ చేసి ఉన్నారో వాళ్ళందరితో మీకు కొన్ని కాంటాక్ట్స్ కానీ వ్రాప కానీ ఉంటుంది కదా కొంచెం తక్కువండి అంటే నేను స్టూడియోకి వెళ్ళినా కూడా ఆ స్టూడియో రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్లో వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ వర్క్ చూసుకునేవాన్ని తప్ప సోషల్ గా ఎక్కువ వెళ్ళి వాళ్ళతో కూర్చొని ర్యాప్ పెంచుకోవడం ఇదంతా చేయలేదండి అది నా అన్న ఉన్నాడు అన్న పొగరో మరి నాకు ఏంటో తెలియదు కానీ అంత అంతగా సోషల్ గా అయితే ఎవరితో మూవ్ అవ్వలేదు కొన్ని ఫ్యామిలీస్ అంతే అంటే సినిమా చేస్తున్న ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఫ్యామిలీ పరంగా అటాచ్ అయిన వాళ్ళు ఇంటి వరకు వచ్చేవాళ్ళు సో అక్కడ కూడా వాళ్ళతో బాగుండొచ్చు అని కొద్ది ఇంత తప్పితే అందరితో నేను అసలు కొంతమందికి అయితే నేను ఒకనున్నానని కూడా తెలియదు అట్లా బాగా అటాచ్ అయిన వాళ్ళు ఎవరు మీకు ఫ్యామిలీ పరంగా సింహ ప్రొడ్యూసర్స్ వీళ్ళంతా బాగా ఇది తరుణ్ ఫ్యామిలీ అయినా కూడాను తరుణ్ గారు తర్వాత వీళ్ళు మన పెద్ద వంశీ గారు సో ఇలా కొంతవరకు మాత్రమే ఫ్యామిలీతో బాండింగ్ ఉన్న వీళ్ళు అనమాట ఆబ్వియస్లీ పూరి గారి ఫ్యామిలీ దేశముదురు వీటి తర్వాత పూరి గారికి చక్రి గారికి కూడా గ్యాప్ వచ్చింది అవునండి అది దేనివల్ల అది నేను అంటే మీడియా ద్వారానో బయట వినదే కానీ అండి వాళ్ళిద్దరి మధ్య నిజంగా ఏమీ జరగలేదు కాకపోతే ఒక ఒక డైరెక్టర్ ఎప్పుడూ ఒకరితోనే చేయాలని అసలు రూలే లేదు కరెక్ట్ అయినా కూడా జగనన్న విప చాలా చేశారు ఎక్కువే చేశారు సో ఆయనకి ఆ సబ్జెక్టుకి ఏమన్నా మారాలనుకున్నారో ఏమైందో తి తప్పితే వాళ్ళిద్దరి మధ్యన క్లాష్ అనేది మాత్రం అంటే మా మాకైతే తెలీదు సో గ్యాప్ అనేది నిజం అలా మహేష్ బాబు గారు పోకిరి కానీ బిజినెస్ మ్యాన్ కానీ మణిష్ శర్మ గారు మణిష్ శర్మ గారు చేశారు అలా అనుకుంటే అమ్మనన్న తమిళమ్మ వీటన్నిటి తర్వాత శివమణి తర్వాత సూపర్ 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 కూడా సందీప్ చౌహాన్ గారితో చేశారు మధ్యలో ఎప్పుడైనా వన్ వన్ టూ అంతే బట్ ఇక్కడ మాత్రం ఒక వరుసగా అంటే మహేష్ బాబు గారి హీరో అవడం అనో మరి అదే ఆయనకి పూరి గారికి ఇంకేమన్నా డిఫన్నా కావాలి అనుకున్నారో తెలియదు కానీ అంతే తప్ప అన్నయ్య మీద ఉన్న వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ లో మాత్రం మేము తేడా లేదు అంటే వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి మాత్రం ఇవ్వకుండా లేరు మీరు చెప్పినట్లు టూ థౌసండ్ లో నేను రకం మూవీకి కూడా మంచి అప్లోజ్ వచ్చింది ఆల్బమ్ అవునండి చెప్పాలి అంటే ఈ జరిగిన డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎఫెక్ట్ వాటి ప్రభావితం ఎక్కువ పడ్డాయి కదా మీ పైన పడింది అది రేస్ అండర్స్టాండింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి ఏదైనా అయ్యుండొచ్చు అంటే ఒక ఒక ఎప్పుడు గొడవల్లో వీళ్ళు ఉన్నారు అంటే వీళ్ళ మైండ్ అంతా గా ఉంటుంది ఇలాంటి అతనికి ప్రాజెక్ట్ ఇస్తే ఏం చేయగలుగుతాడు అని అయ్యుండొచ్చు ఓకే లేదంటే ఎందుకు లే మరి వాళ్ళే ఇదిలో ఉన్నారు కదా ఎందుకు ఇంకొక ఇంకా చాలా మంది ఉన్నారు కదా అన్నట్టుగా అయ్యి ఉండొచ్చు లేదు ఇవేవి కాకుండా అసలు వాళ్ళ దృష్టికి వెళ్లకుండా ఉన్నానేమో ఈ మూడిట్లో ఏదన్నా అయి ఉండొచ్చు బట్ చాలా గ్యాప్ వచ్చింది ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు లేదండి చక్రీ గారు కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఆల్బమ్స్ చేసిన తర్వాతే వచ్చిన అవునండి ఒక మోర్ దెన్ ఫిఫ్టీ ప్రైవేట్ ఆల్బమ్స్ అందులో చిరునవ్వు చిరుకాను కానీ చిరంజీవి గారి మీద చేసిన ఆల్బమ్స్ కూడా ఉన్నాయి సో అక్కడి నుంచే అన్నయ్య జర్నీ అనేది స్టార్ట్ అయింది ఆ తర్వాత ఆ ఆల్బమ్స్ చూసి ఇది ఆదిత్య మ్యూజిక్లో సత్యదేవి గారు ఉండేది ఆయన పూరి గారి దగ్గరికి తీసుకెళ్దాం అక్కడ నుంచి పూరి గారు ఇంకా కంటిన్యూస్గా ట్రావెలింగ్ బాచి మూవీ అలా అనేది కెరీర్ అలా సాగింది చక్రీ గారు ఎక్కువ ఒక డైరెక్టర్ తో కంటిన్యూషన్ అంటే పూరి గారు కాకుండా ఇంకా ఎవరితో చెప్పుకోవచ్చు వంశీ గారు వంశీ గారు ఓకే పెద్ద వంశీ గారు రైట్ సో ఆ వారితో కూడా అంటే ఆఫ్టర్ ఇలాయ రాజా ఆయన కెరీర్ స్టార్ట్ చేసింది మళ్ళీ అన్నే తోమను వాళ్ళిద్దరు దర్శక పడ్డారు దన్ తర్వాత సరదాగా కాసేపు తర్వాత కొంచెం టచ్ లో ఉంటే చెప్ప దొంగ రాము పార్టీ ఇలా చాలా మూవీస్ మళ్ళీ అన్నయ్యతో తో కంటిన్యూస్ గా చేశారు కెరీర్ బిగినింగ్ నుంచి మీరు అన్నయ్యతోనే ఉన్నారు అండి మీకు అన్నయ్య చెప్పారని దీంట్లో రావాలి లేకపోతే మీకు ఏదైనా స్పెషల్ అంటే పాట పాడడం సంగీతము అనేది చిన్నప్పటి నుంచి ఇంట్లో అందరికి ఆ అంటే నాన్నగారు పొద్దున్నే లేపి సంస్కృత శ్లోకాలు చదివించడం వన్ అవర్ దేశభక్తి గీతాలు పాడించడం ఇదంతా ఒక ప్రాసెస్ అన్నట్టు మాకు ఈవెన్ టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్కి వెళ్ళాలన్నా కూడా మేము పొద్దున ఫైవ్ టు సిక్స్ అది చేశాకే మా చదువులైనా ఏదైనా అంత అలా ఉండేదన్నమాట అంత గా ఉన్న నాన్నగారు ఇండస్ట్రీకి ఒప్పుకున్నారండి ఒప్పుకోలేదండి అంటే అంటే స్టార్టింగ్లో ఒప్పుకోలేదు సో ఒప్పుకో ఒప్పుకోలేదు మీన్స్ అంటే ఇండస్ట్రీకి వెళ్తే ఏ ఎలా ఉంటుందో అనేది మాత్రం భయపడేవారు ఆయన అప్పటికే ఆయన వాలంటరీ రిటైర్ అయ్యి తన జాబ్ ఇస్తానన్నారు లేదంటే ఊర్లో మహబూబాబాద్ ఆ ఊర్లో బటల్ షాప్ పెట్టిస్తానన్నారు అన్న అన్నయ్య దాని వాటి వేటికి బెండ్ అవ్వకుండా హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ స్టార్టింగ్లో ఇంట్లో నుంచి డబ్బులు అడిగితే మళ్ళీ వచ్చేయమంటారేమో అని ఓ ప్రైవేట్ జాబ్ చేస్తూ అలా ఆయన ఆయన అన్నయ్య కెరీర్ స్టార్ట్ చేశారు విపరీతమైన హిట్స్ వచ్చాక కూడా ఒక్కొక్కసారి మూవీస్ ఉండవు అవును కదా ఆ ఫేజ్ కూడా చూసారు అప్ అండ్ డౌన్స్ అన్ని ఫేస్ చేశారు కదా స్ట్రగుల్స్ అవును అవును మీరు దగ్గరగా ఉన్నప్పుడు ఇట్లాంటివి ఏవైనా చూసారు జైబోలో తెలంగాణ తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆల్మోస్ట్ మూవీస్ లేవు ఎందుకని అంటే ఒక తెలంగాణ రిలేటెడ్ నేపథ్యంలో వచ్చిన మ్యూజిక్ కదా దానికి చేశారన్న మరి అదో ఏంటో తెలియదు కానీ ఆ మూవీ తర్వాత మాత్రం చాలా గ్యాప్ వచ్చింది సో తెలంగాణ ఉద్యమానికి ప్రతి ఎక్కడ ఉద్యమం జరిగినా ఈయన పాటలే బాగా ఇదయ్యాయి కదా సో ఆ టైంలో మాత్రం డెఫినెట్గా గ్యాప్ వచ్చింది అప్పుడు కొంచెం అంటే ఏంటిది అన్న ఫీల్ మాత్రం అయ్యారు చాలామంది ఆ సినిమా చేయకుండా ఉండాల్సిందండే అని చెప్పి కూడా అన్నయ్యతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ కానీ ఆయన 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 నాలెడ్జ్ ఆయన టాలెంట్ ఆయనకున్న మంచితనం వాటితో మళ్ళీ వెంటనే మళ్ళీ పికప్లోకి వచ్చారు సింహ తర్వాత శ్రీమన్నారాయణ బాలకృష్ణ గారి రెండు సినిమాలు సో మళ్ళీ చిన్నప్పటి నుంచి మీరు చక్రి గారు చిరంజీవి గారు ఫ్యాన్స్ అని చెప్పేసి దాని ప్రభావం రామ్ చరణ్ గారి పైన కూడా ఒక సాంగ్ కంపోజ్ చేయటం యా యాక్చువల్లీ అదే చెప్పాను కదా అన్నయ్య చిరు కానుక చిరునవ్వు ఇలాంటి ఆల్బమ్స్ కూడా చేశారని రామ్ చరణ్ గారి మీద చేయాలనేది మాత్రం ఆయన అంటే చాలా ఇష్టం అంటే రామ్ చరణ్ గారు ఇష్టంతో పాటు నేను ఆయన చాలామంది ఇంటర్వ్యూస్ ఏది చూసిన ఒక కైండ్ హార్ట్ అది అది నన్ను బాగా దగ్గర చేసింది అనమాట చాలామంది ఎవరు వెళ్ళిన షూటింగ్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళని బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళకన్నీ చూసుకొని అంటే ఒక స్టార్డమ్ ఉన్న హీరో అయినప్పటికీ చాలా అంటే ఒక సెన్సిటివ్ ఒక కైండ్ హార్ట్తో బిహేవియర్ ఉంటుంది అది బాగా నాకు అట్రాక్ట్ అయింది అనమాట సో ఆబ్వియస్లీ చిరుగారి అభిమానం సో అందుకని చెప్పి నాకు ఇందుకో రామ్ చరణ్ మీద సాంగ్ చేయాలి అని ఒక జస్ట్ వన్ వీక్ అండ్ అంతే ఆయన బర్త్డే ముందు అనుకున్నాం టక్ టక్ ఇవ్వండి స్టార్ట్ చేసేసాను మంచి సాంగ్ వచ్చింది అది ఫస్ట్ టైం ఆయన వరకు కూడా సాంగ్ వెళ్ వెళ్ళడం అదంతా నిజంగా లక్క ఆయన కూడా చాలా అప్రిషియేట్ చేశారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అసలు అది చెప్పడానికి అనుభూతి అండి అంటే ఇప్పటికీ మళ్ళీ అదే ఎందుకు చెప్తున్నాను ఎన్ని రోజుల తర్వాత కూడా అంటే నా ఆ రోజు చేసిన పాటతో ఆగలేదు తర్వాత రెండు బర్త్డేస్ వచ్చాయి ప్రతి బర్త్డేకి సాంగ్ చేస్తున్నాను మొన్న రీసెంట్గా ట్వంటీ సెవెంత్ కూడా ఆ సాంగ్ చేశాను సో ఆయన నన్ను స్టేజ్ మీదకి తీసుకొస్తుంటే ఒక హీరో మామూలు హీరో అయితేనే సరే వచ్చాక చూద్దాంలే అన్నట్టుగా ఉంటారు అంటే తప్పు పట్టట్లేదండి నేను ఎవరిని జనరల్గా అలా ఉంటుంది ఆయన స్టేజ్ దగ్గరికి తీసుకొస్తుంటేనే అక్కడ నుంచి స్టేజ్ మీద నుంచి అంటే అయ్యో అతను మన పడిపోతాడేమో నే నేను పట్టుకోవాలా అన్నంత అటెన్షన్ నా మీద కనిపించింది అక్కడ ఇంకా అసలు టచ్ చేసింది వెళ్ళగానే స్టేజ్ మీదకి వెళ్ళినాక ఇలా నేను మాట్లాడుతుంటే ఆయన నీల్ డౌన్ అయ్యి నా ఈ లెవెల్కి వచ్చి నాతో మాట్లాడాను ఎవరండి ఎవరు చేయగలరు ఏం అవసరం లేదు ఆయనకి పబ్లిసిటీనో ఏదో అవసరం లేదు తర్వాత నా వల్ల ఆయనకి ఏ ఏమాత్రం అవసరం లేదు సో అలా అంటే అది నిజమైన మనసుతో చేసిన ఆ ప్రేమ సో అది కనిపించింది కానీ అది అక్కడ నేను చూశాక నేను చూడకముందు ఊహించుకొని మేము పాట రాసింది కూడా అదే సో ఆ పాటలున్న భావం ఏదైతే ఉందో అది రామ్ చరణ్ గారు సో అక్కడ అసలు తట్టుకోలేదు నేనైతే ఏడ్ చేసి ఆయన ప్రేమను చూసి ఆయన కూడా బాగా హక్ చేసుకొని చాలా బూస్ట్ ఇచ్చారు నాకు సో అప్పటి నుంచి ఇంకా రామ్ చరణ్ గారు ప్రతి బర్త్డేకి నా సాంగ్ ఉండాలి అని చెప్పి డిసైడ్ అయిపోయా